గుడ్ మార్నింగ్ నాన్న. చెప్పులు ఎందుకు వేసుకోలే? షూ ఉన్నాయి కదా, పోయి షూ వేసుకోపో. అలా ఉత్తకాలతో పోకూడదు కదా నాన్న. పో షూ వేసుకో, ఇచ్చినాక వేసుకోవాలి కదా తల్లి. ఇట్లదా, నేను సైకిల్ పట్టుకుంటాను, నువ్వు పోయి రాపో. నువ్వు పో స్టాండ్ ఏ మొద్దులో, నేను తీసుకుపోతా అంట. వేసుకొని రాపో, పో ఇడిచిపెట్టు స్టాండ్, ఇడిచిపెట్టు. చెప్పులు లేకుండా ఎట్లా పోతావు? షూ అన్నీ ఇచ్చినాక సాక్షులు పోతే పోయినా అయిపో. షూ వేసుకుని రాపో. నువ్వు నేను పట్టుకున్నా పో, నువ్వు వేసుకొని రాపో. ఉంటుంది పో. ఏమి ఉన్నీ లేపా. ఈ నీడ కాపో. ఈడేనా మీటింగు? ఆ కానిక సీటు కింద పెడదాంపా. సచివాలయం. ఏమ్మా బాగున్నావా? బాగున్నా పెద్దమ్మా, బాగున్నావా? ఏయ్ వేసుకున్నానా? ఏం పేరు నీ పేరు? హాసిని. గుడ్ గుడ్. నీ పేరుతో సినిమాలో ఉందే హీరోయిన్ తెలుసా? చూసినావు లేదా? నమస్తేమ్మా. ఇక్కడ శానిటేషన్స్ వాళ్ళు సరిగ్గా చేయటం లేదు చూడప్పా. అసలు వీళ్ళు ప్లాన్ కూడా చేసుకోవాలా? శాంసన్ నువ్వు తిరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఒక 3-4 కేజీలు అన్న తగ్గల శాంసన్, కానీ అలా కనపడటం లేదు. ఈరోజు కాదులేప్ప, జనరల్గా నెల నెల కూడా ఎందుకు ఉంటారు? ప్రతి ఒక్కరు ఈరోజు ఒకటి గ్రూప్లో పోస్ట్ చేసాం, చూసారా మీరు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చి వచ్చింది ఒకటి. షూ వేసుకొని పోవాలా సరేనా? అట్లా చెప్పులు వేసుకొని అట్లా ఇచ్చాం కదా. బాగానే ఉందా స్కూలు? ఏ క్లాస్ ఇప్పుడు? బిఎస్ఆర్కి వెళ్తానవా? ట్యూషన్కి వెళ్తున్నావా? అక్కడే అక్కడ ఉన్నాయి కదా రెమెడియల్ క్లాసెస్ ఉంటాయి కదా. కానీ బాగా నువ్వు బాగా చదువుకునేదాను కాబట్టి అవసరం లేదా? పళ్ళు ఎందుకు అట్లేనే? ఈయను నా తోముకో పొద్దున సాయంత్రము. ఇది జూమ్ నుంచి ఎక్కడెక్కడ గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ ఏందో. ఇంకేమున్నాయి ఇష్యూస్? ఇక్కడ శానిటేషన్ ఎప్ప, శానిటేషన్ సెక్రటరీ కొద్దిగా జాగ్రత్తగా చూసుకోపా. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకొని చేసుకో సరేనా? ఓటర్ లిస్ట్ అనేది మీరు అంత నీట్గా అబ్జర్వ్ చేయాలి, అర్థమైందమ్మా? మీకు ఆడ పక్కింట్లో ఇంకో ఇంట్లో ఉంటానడని కదా, ఆ ఇంట్లో ఉన్నాడనేదే ఇంపార్టెంట్ సరేనా? ఈ స్టేజ్లో మీరు కన్నా ప్యూరిఫై చేయకపోతే ఎలక్షన్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, సఫర్ అయితే. నేను నాకేంలా 15 రోజుల్లో నేను ఇచ్చిన కంప్లైంట్ మీద మీరు నాకు ఎట్లాగో రిమార్క్స్ రావాలా. రిమార్క్స్ వచ్చిన దానిలో మీరు కన్నా అది డిలీట్ కానీ లేకుంటే యాక్షన్ తీసుకోలేదనుకో, ఆ రిటర్న్ కేసు పెడతాను అంటున్నా. వీళ్ళ మీద మేము ఇచ్చినా కానీ చట్టపరంగా వీళ్ళు చర్యలు తీసుకోలేదని ఐ విల్ టేక్ యాక్షన్ ఆన్ ఆల్ ఎవరీవన్. నేను తప్పు చేయమంటాంలే కదా, తప్పును రెక్టిఫై చేయమంటాను.